చందమామ కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఉడకని ఉల్లిపాయ. కేశవరం గ్రామంలో రాముడు భీముడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. తమ ఇంటిని రెండు వాటాలుగా చేసుకొని వేరువేరుగా ఉంటున్నారు. ఇద్దరిలో రాముడు కాస్త అమాయకుడు, చిన్నవాడైన భీముడు చాలా గడుసరు. ఒకరోజున బైరాగి ఒకడు వాళ్ళింటికి వచ్చి భోజనం పెట్టమన్నాడు. భీముడు బైరాగిని కసిరి కొట్టాడు. రాముడు ఆదరణగా చూసి అన్నం పెట్టాడు. అందుకు బైరాగి ఎంతో సంతోషించి, నీకేమైనా కోరికలుంటే చెప్పు నాయన, తీరుస్తాను అన్నాడు. నా తమ్ముడు భీముడు నాకంటే వైభవంగా ఉంటున్నాడు స్వామి, అదే వైభవం నాకు కావాలి అన్నాడు రాముడు. బైరాగి వెంటనే, నీ ఇంట్లో కూరగాయలు ఏమైనా ఉంటే ఇక్కడికి తీసుకుని రా అన్నాడు. రాముడు ఇల్లంతా వెతికితే 4 ఉల్లిపాయలు మాత్రం దొరికాయి. బైరాగి రాముడితో, ఈ 4 ఉల్లిపాయల్ని నీళ్ళలో పెట్టి ఉడకబెట్టు, ఉడికినవి తినేసి ఉడకని వదిలిపెట్టి నా దగ్గరకు రా అన్నాడు. రాముడు బైరాగి చెప్పినట్లే ఉడిపాయల్ని ఉడకబెట్టాడు. ఒక్కటే ఒకటి తప్ప మిగిలినవన్నీ ఉడికాయి. రాముడు ఉడికిన వాటిని తినేసి బైరాగి వద్దకు వెళ్ళాడు. బైరాగి జరిగిందంతా విని, నువ్వు చాలా అదృష్టవంతుడివి, ఈ రాత్రికి నేను ఇక్కడే పడుకుంటాను, తెల్లవారి లేచాక ఆ ఉడకని ఉల్లిపాయ నువ్వు కోరినవన్నీ తీరుస్తుంది అన్నాడు. బైరాగి పడుకునేందుకు ఏర్పాట్లు చేశాడు రాముడు. తర్వాత ఇద్దరూ నిద్రలో ఉండగా ఇంట్లోకి భీముడు ప్రవేశించాడు. రాముడు బైరాగిని భోజనానికి పిలిచినప్పటి నుంచి అక్కడ ఏం జరుగుతుందా అని భీముడు పొంచి విన్నాడు. ఉడకని ఉల్లిపాయ రాముడికి ఉపయోగపడకూడదని దాన్ని గుటుక్కున మింగి తన ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాడు. మర్నాడు తెల్లవారగానే లేచిన రాముడు ఉడకని ఉల్లిపాయ కనిపించక లాభోదిగోమన్నాడు. బైరాగి వాడిని ఊరడించి, కంగారు పడకునాయన, అంతా నీ మేలుకే జరిగింది. ఉత్త ఉల్లిపాయ నీ కోరికలేం తీర్చగలదు, నా మంత్రశక్తికి లోబడి ఎవడో దాన్ని మింగాడు. ఆ ఉల్లిపాయ వేణిళ్లకు ఉడకదు, శరీరంలో అరగదు, నీకేం కావాలనిపించినా ఉడకని ఉల్లిపాయ అని గట్టిగా అను. ఆ ఉల్లిపాయను మింగినవాడు వెంటనే వచ్చి నీ కోరిక తీరుస్తాడు, నువ్వు మాత్రం అత్యాశకు పోకు. నీ కోరికలు తీర్చేవాడి శక్తికి మించిన కోరికలు అడగకూడదు అని అన్నాడు. రాముడు బైరాగి కాళ్లకు నమస్కరించి బైరాగి వెళ్ళిపోగానే వాడు గట్టిగా ఉడకని ఉల్లిపాయ అని అన్నాడు. నాకు పట్టుపరుపుల మందం కావాలి అని అడిగాడు. కొద్దిసేపట్లో భీముడు వచ్చి వాడింట్లో పట్టుపరుపుల మంచం ఏర్పాటు చేసి వెళ్ళాడు. ఆ ఉల్లిపాయను మింగింది తన తమ్ముడు భీముడేనని తెలియగానే రాముడికి చాలా సంతోషం కలిగింది. భీముడు లోగడ రాముణ్ణి మోసం చేసి తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తినంతా కాజేశాడు. రాముడికి అప్పట్లో ఉండే ఈ పట్టుపరుపుల మంచం వాడి దగ్గర నుంచి భీముడు తీసుకున్నాడు. ఉడకని ఉల్లిపాయ, ఇప్పుడు నాకు 100 వరహాలు కావాలి అన్నాడు రాముడు. కాసేపట్లోనే భీముడు వచ్చి వాడికి 100 వరహాలు ఇచ్చి వెళ్ళాడు. ఒకప్పుడు రాముడు భీముడి వద్ద 100 వరహాలు దాచుకుంటే నాకేం తెలియదు అని అబద్ధమాడాడు భీముడు. రాముడికి ఇప్పుడు చాలా సుఖంగా జరిగిపోతుంది. ఉడకని ఉల్లిపాయ ధర్మమా, భీముడు రోజు వాడికి భోజనం ఏర్పాట్లు చేస్తున్నాడు, ఇల్లు శుభ్రం చేస్తున్నాడు, ఇంట్లోకి అవసరమైన సరుకులన్నీ కొని తెచ్చిపెడుతున్నాడు. ఇందుకోసం భీముడు వెనుకటి కన్నా చాలా కష్టపడి పనిచేయాల్సి వచ్చేది, అయితే వాడికి శ్రమకు తగిన ఫలితం దొరికేది. అన్నగారికి అన్నీ చేసి పెడుతున్న భీముణ్ణి ఊళ్ళో అందరూ ఎంతగానో మెచ్చుకునేవారు, అభిమానం కొద్దీ ఎక్కువ ప్రతిఫలాన్ని ఇచ్చేవారు. ఇలా 6 నెలలు గడిచాక బైరాగి మళ్ళీ ఆ ఊరు వచ్చి రాముణ్ణి కలుసుకున్నాడు. రాముడు బైరాగికి తాను చాలా సంతోషంగా ఉన్నట్టు చెప్పాడు. అప్పుడు బైరాగి భీముణ్ణి పిలిచాడు. వాడు వస్తూనే బైరాగి కాళ్ళ మీద పడి, అయ్యా, నేనిప్పుడు 2 మనుషుల కోసం అతిగా శ్రమపడాల్సి వస్తుంది, నా తప్పులన్నీ క్షమించండి,
ఈ కష్టం నుంచి బయటపడే ఉపాయం చెప్పండి స్వామి అన్నాడు. వైరాగి నవ్వి, నాయన, చెడ్డవాళ్లను శిక్షించడంలోనే మంచి వాళ్లకు మేలు జరగాలని నేను ఉడకని ఉల్లిపాయను సృష్టించాను. నీవిప్పుడు నీ అన్న దగ్గరకు వెళ్ళి అతడి చేత, ఉడకని ఉల్లిపాయ, నువ్వు చేసిన మేలు చాలు, ఇక అరిగిపో అని అనిపించు. అది వెంటనే జీర్ణమైపోతుంది. ఆ తరువాత మీరు ఎవరికి వారుగా జీవించవచ్చు అన్నాడు. ఉల్లిపాయను జీర్ణం చేయడానికి నా అన్న ఒప్పుకోకపోతే స్వామి, నేనెలా ఏం చేయాలి అన్నాడు భీముడు. అత్యాశకు పోయే వాళ్లను నేను క్షమించను. నీ అన్న అందుకు అంగీకరించకపోతే ఉల్లిపాయ నీ కడుపులో మాయమై నీ అన్న శరీరంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు నీకు కావలసినవన్నీ నీ అన్న చేసి పెడతాడు. నువ్వు అత్యాశకు పోనంతకాలం మాత్రమే అలా జరుగుతుంది. ఆ తరువాత ఉల్లిపాయ మళ్ళీ నీ శరీరంలోకి మారిపోతుంది అని బైరాగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భీముడు అన్న దగ్గరకు వెళ్ళి బైరాగి చెప్పినట్లే చేశాడు. రాముడు వాడితో, నాకు ఇంకా తృప్తి కలగలేదు, ఉల్లిపాయ జీర్ణమవడానికి వీల్లేదు అన్నాడు. అన్నయ్య, అత్యాశకు పోతే అనుభవిస్తావు, నా మాట విను, ఉడకని ఉల్లిపాయ నాలో జీర్ణమైపోవాలని కోరుకో అన్నాడు భీముడు. రాముడు మంచివాడే అయినప్పటికీ కోరగానే వచ్చే సుఖాలను వదులుకోలేకపోయాడు. వాడు తమ్ముడి మాటలు వినకుండా, ఉడకని ఉల్లిపాయ నాకు 100 వరహాలు తెచ్చిపెట్టు అన్నాడు. ఆ మరుక్షణం భీముడి నోట్లో నుంచి ఉల్లిపాయ బయటికి వచ్చి రాముడి నోట్లోకి ప్రవేశించింది. అప్రయత్నంగా రాముడు మింగేశాడు. చూశావా, నేను ముందుగా హెచ్చరిస్తే వినలేదు, ఇక నుంచి నువ్వు నా కోరికలు తీరుస్తావు, అనుభవించు అన్నాడు భీముడు. రాముడు భయంతో వణికిపోతూ, ఇలా జరుగుతుందని నాకు తెలియదు, నాకు బుద్ధి వచ్చింది, నన్ను ఇక వదిలిపెట్టు అన్నాడు. నేనిప్పుడు మునుపటి భీముణ్ణి కాదు, కష్టపడి పనిచేయడంలో ఉన్న సుఖాన్ని, మంచిగా ఉండడంలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకున్నాను. ఇక నుంచి మనిద్దరం విడిగా కాక కలిసిమెలిసి ఉందాం అన్నాడు భీముడు. ఉడకని ఉల్లిపాయ అరిగిపో అని భీముడు గట్టిగా అన్నాడు. భీముడిలో వచ్చిన మార్పుకు రాముడు ఆశ్చర్యపోతూ, నువ్వు మళ్ళీ నా నుంచి అన్నీ రాబట్టుకుంటావనుకున్నాను, నీలో ఇంత మార్పు వచ్చినప్పుడు నేను అత్యాశకు పోవడం క్షమించరాని నేరం, కావున నీవన్నీ నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు, మనమిద్దరం కలిసి ఉన్నప్పుడు నీది నాది అన్న భేదం ఎందుకన్నయ్యా, ఇద్దరం కలిసికట్టుగా ఉందాం అన్నాడు భీముడు. ఈ అన్నదమ్ముల కథ ఊళ్ళో వాళ్లకు తెలిసింది. రాముడు భీముడు అన్యోన్యంగా ఉంటూ త్వరలోనే అభివృద్ధికి వచ్చారు. ఇంతటితో కథ కంచికి.